भारत देश में एक्कड़ा लेने विधि हैदराबाद केपीएचबी कॉलनी प्रां में मलेशिया टाउनशिप एदुरुगा हाउसिंग बोर्ड भूमि में अतिपेद जंतु पक्षुलु लाइव एग्जिबिशन ना 60 रोजल निर्वहिस्तुन्नट्लु निर्वाहकुलु राजारेड्डी विलेकर्ल समावेशंलो तेलिपारु। ఈ ప్రదర్శన వల్ల పాఠశాల విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు జంతువులపై పక్షులపై మంచి ఆలోచన వైజ్ఞానిక జ్ఞానం లభిస్తుందని తెలిపారు। స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు। ప్రింట్ మీడియా వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు। భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అండర్ వాటర్ టనల్ జూ దీని పేరు పెట్టడం జరిగింది। ఎందుకంటే దీంట్లో దుబాయ్లో ఉన్నటువంటి అండర్ వాటర్ టనల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేశాము। అదే విధంగా మన చిన్నార పిల్లల్ని ఆకర్షించే దాని కోసం మొట్టమొదటిసారిగా పెట్ యానిమల్ షో ఇక్కడ మనం పెట్టుకోవాలి। ప్రదర్శనలో ఈ పెట్ యానిమల్ షో అంటే ఏదైతే ఉంటుందో వైల్డ్ యానిమల్స్ కాకుండా ఓన్లీ మనం పెంచుకునే యానిమల్స్ ఏదైతే ఉంటాయో హార్స్ కానివ్వండి యానిమల్స్ కానివ్వండి వాటన్నిటి కూడా ప్రదర్శనలో ప్రపోజల్గా పెట్టడం జరిగింది। ఈ ప్రదర్శన సుమారు 60 రోజుల పాటు మన జట్ట నగర ప్రజల్ని అలరించనుంది। ఇది చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్న పని ఎందుకంటే ఈ బర్డ్స్ కానివ్వండి ఈ పెట్ యానిమల్స్ కానివ్వండి స్వీకరించడం కోసం నాకు సుమారుగా 70 నుంచి 80 రోజులు టైం పట్టింది। అందుకే ఈ ప్రదర్శన స్టార్ట్ చేయడం కూడా లేట్ అయింది। ఇవన్నీ కూడా నిన్నే ఇక్కడికి రావడం జరిగింది। ఈ రోజంతా సెట్టింగ్ అంతా అయిపోయింది। మీ ద్వారా మేము తెలియపరుచుకునేది ఏంటంటే పిల్లలకి వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఈ ప్రదర్శన పెట్టడం జరిగింది। ఈ ప్రదర్శనలో ప్రతి ఒక్క బర్డ్ దగ్గర కానివ్వండి యానిమల్ దగ్గర కానివ్వండి దాని హిస్టరీ పెట్టడం జరుగుతుంది। అంటే మన పిల్లలు ఒక నేషనల్ జియోగ్రఫీ ఛానల్లోనో లేదో ఇతర ఇతర ఛానల్స్లో మాత్రమే చూస్తూ ఉంటారు। ఇవన్నీ లైవ్గా కంటికి కనిపించినటువంటిగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది। దీంట్లో ప్రప్రథమంగా చెప్పాలంటే ఆస్ట్రిచ్ రెండు బర్డ్స్ ఇక్కడ మనం పెట్టడం జరిగింది। ఈ సుమారు 250 కిలోలు బరువు ఉన్నటువంటి ఆస్ట్రిచ్ ప్రతిమే మనం ఇక్కడ మేల్ ఫిమేల్ని పెట్టడం జరిగింది। దీంతోపాటు 106 రకాల జంతువులు కానివ్వండి బర్డ్స్ కానివ్వండి ఈ పెట్ యానిమల్స్ ఏంటి ఈ ప్రదర్శనలో ప్రప్రథమంగా పెట్టాము। అదేవిధంగా అండర్ వాటర్ టనల్లో ముందు చెప్పుకున్న విధంగా మన దగ్గర సుమారుగా 2000 రకాల పైగా చేపలను కూడా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది। అంటే ఒక టనల్ పెడుతూ ఉంటారు కానీ రెండు కలిపి పెట్టడం అనేది చాలా రేర్ ఎందుకంటే ఇంత ప్రాంగణం మనకు దొరకడం కష్టమవుతుంది కాబట్టి ఇది హౌసింగ్ బోర్డు వారి వారు ఇచ్చినటువంటి స్థలంలో ఈ విధంగా మేము ఇక్కడ పెట్టడం జరిగింది। ఇది సుమారు 60 రోజుల పాటు మన నగర ప్రజల్ని అలరించనుంది। ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుంది। ఇక్కడ విశేషమైన సందర్శకులకు కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా మనం ఎక్కువగా కల్పించడం జరిగింది। దీనికి ముఖద్వారాలుగా రెండు రోడ్లు ఉంటాయి। ఒకటి వచ్చేసి మన మలేషియన్ టౌన్షిప్ ఆపోజిట్ రోడ్డు అదేవిధంగా మన నెక్సస్ మాల్ పక్కనే ఈ ఎంట్రీ ఉంది। ప్రతి ఒక్కరు గమనించాలి ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ విచ్చేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరీగా మలేషియన్ టౌన్షిప్ నుంచి రైంట్రీ పార్క్ దగ్గర నుంచి ముందున్నటువంటి బ్రిడ్జి అండర్ పాస్ నుంచి మాత్రమే తిరిగి వచ్చే కోసం అవకాశం ఉంటుంది। అదేవిధంగా 9th బ్లాక్లో ఉన్నటువంటి మన వసంత నగర్ 9th బ్లాక్లో కూడా ఒక దారి ఏర్పాటు చేశాము ఎందుకంటే వాహనాలు వచ్చేదానికి మాత్రమే అనుమతి మనకి ఈ సైడ్ ఉంది। బయటకు పోయేదాని కోసం వసంత నగర్ సైడ్ నుంచి పోయేదాని కోసం ఒక దారి ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా నెక్సస్ మాల్ పక్కన కూడా బయటకు వచ్చేదాని కోసం ఎక్సెట్ మనం ఏర్పాటు చేయడం జరిగింది। దీంట్లో సుమారుగా 100కు పైగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము। హ్యాండ్లూమ్స్ హ్యాండీక్రాఫ్ట్ హౌస్ హోల్డ్ సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అదేవిధంగా 23కు పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేశాము। అంటే కనీసం ఒక కస్టమర్ ఎవరైతే ఎగ్జిబిషన్ లోపలికి వస్తారో వారు కనీసం 3-4 గంటల పాటు ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్రదర్శన ఉంటుంది। ఇది ఈ రోజు నుంచే ప్రారంభిస్తూ ఉన్నాము। ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటున్నాము ఎందుకంటే దీని మీద సుమారుగా 400 మంది డిపెండ్ అయ్యి బతుకుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మన హైదరాబాద్ నగరానికి చెందిన వారే కాదు దేశ నలుమూల నుంచి రెండు ఇచ్చేసినటువంటి స్టాల్ హోల్డర్స్ కానివ్వండి అదేవిధంగా ఇక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ కానివ్వండి సుమారుగా 250 మంది ఎంప్లాయీస్ ఉన్నారు దీనికి మీరందరూ మీ ద్వారా కొంచెం పబ్లిసిటీ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।